హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు సంధ్యా మినీ వ్లాగ్స్. సో కనిపించే దేవత అమ్మ అండ్ అందరి దేవుళ్ళ బ్లెస్సింగ్స్ తీసేసుకొని లెట్స్ స్టార్ట్ అవర్ ట్రిప్ టు బాలి. కొంచెం ఎమోషనల్ అయింది మా మమ్మీ, అండ్ మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా ఫ్రెండ్ కూడా వచ్చేసాడు అన్నమాట. మా లాంగ్ అవెయిటెడ్ జర్నీ, ట్రిప్, స్మాల్ ట్రిప్, వీక్ ట్రిప్ టు బాలి అట్ లాస్ట్ ఈరోజు అనమాట. సో మేము, మా ప్లాన్ ఏంది అంటే, సో జైరాబాద్ నుండి సంధ్య వాళ్ళ కజిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మా కార్ పెట్టేసి, సో వీఆర్ హెడింగ్ అవుట్ టు బాలి. సో ఫ్రమ్ హైదరాబాద్, హైదరాబాద్ టు సింగపూర్, సింగపూర్ టు బాలి. సో మనకు టూ ఆప్షన్స్ ఉండేది. ఒకటి ఏంది అంటే వయా మలేషియా ఆర్ వయా సింగపూర్. సో వియత్నాం కూడా ఉంది. సో మేము సింగపూర్ చూస్ చేసుకున్నాం, ఎందుకంటే ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అని విన్నా, నేను ఎప్పుడు చూడలేదు కానీ విన్నా. సో ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడం, ఎలాగో లేఓవర్ మినిమం 8 అవర్స్ అక్కడ కోలాలంపూర్లో. మలేషియాలో అయినా 8 అవర్సే ఉంది, సింగపూర్లో అయినా 8 అవర్సే ఉంది కాబట్టి. సో దారిలో లైక్ చిన్న స్నాక్స్ లాగా కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి ఆపిండి అనమాట. ఇది ప్యాకేజ్ ఏం ప్లాన్ చేయలేదు, సో మేము ఓన్గానే వెళ్తున్నాము. సో మీకు టూ చాయిసెస్, లైక్ ప్యాకేజ్ అయినా వెళ్ళొచ్చు, ఓన్గా అయినా వెళ్ళొచ్చు. నేను ప్యాకేజ్ ఎందుకు లైక్ చూస్ చేసుకోలేదు అంటే, సో ఆ ప్యాకేజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 వీక్ ఐటనరీ ప్లాన్ చేస్తే, సో ఫస్ట్ డే వెళ్ళగానే రెస్ట్ అంటాడు, లాస్ట్ డే మళ్ళీ రెస్ట్ అంటాడు, మధ్యలో ఒక 3-4 ప్లేసెస్ చూపిస్తాడు అంతే, ఇంకోటి మనకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. సో బాలీకి మినిమం 10 డేస్ ఆర్ 15 డేస్, 1 మంత్ అయినా సరిపోదు, అంత బాగుంటుంది అంట ప్లేస్, బాగుంటుంది అంట, ఎందుకంటే ఇంకా వెళ్ళలేదు కాబట్టి. సో మేము, మాకు కొద్దిగా టైం కన్స్ట్రెయింట్ ఉండి ఓన్లీ 1 వీక్ ఉంది కాబట్టి, సో ఆ 1 వీక్లో మేము ప్లాన్ చేసుకున్నాము. సో మేము సొంతంగానే వెళ్తున్నాము, సో ఏది ప్యాకేజ్ ఏం లేదు. సో ఫ్లైట్ వచ్చేసి ఇంతకుముందు నేను చెప్పినట్టు యూ కెన్ చూస్ వయా మలేషియా ఆర్ సింగపూర్, దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. సో అవుట్ ఆఫ్ దట్ ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ అంటే సింగపూర్ చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే చాంగి ఎయిర్పోర్ట్ అనేది లైక్ వరల్డ్స్ బెస్ట్ ఎయిర్పోర్ట్. వరల్డ్ చాలా ఉంటాయి, లైక్ ప్లే జోన్ కానీ, ఫ్రీగా చూడాల్సినవి కూడా చాలా ఉంటాయి, కొన్ని లైక్ మనం పేమెంట్ చేసి చేయాల్సినవి కూడా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, మనం అక్కడ వెళ్ళినాక చూడొచ్చు. ఎయిర్పోర్ట్ వచ్చేసి బాలీది డెన్పసార్ అంటారు, లైక్ డెన్పసార్ ఎన్గురాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఫ్లైట్ వచ్చేసి మేము స్కూట్లో వెళ్తున్నాము, సో స్కూట్ సింగపూర్ ఎయిర్లైన్స్ అది, సో స్కూట్లో వెళ్తున్నాము ఫ్లైట్ అది. మా ఫ్లైట్ కాస్ట్ వచ్చేసి, నేను ఇది ప్లాన్ చేసుకుంది ఆగస్టులో కాబట్టి ఆల్మోస్ట్ నేను ఒక 3 మంత్స్ బ్యాకే ప్లాన్ చేసిన కాబట్టి నాకు చాలా రీజనబుల్ పడ్డది, తక్కువ అనను, అంతకన్నా తక్కువ కూడా దొరికేది, రీజనబుల్ పడ్డది. సో నాకు సంధ్యాకి వచ్చేసి 65,000 అరౌండ్ పడ్డది, సో 32,000 అండ్ ఆల్సో నేను చెక్ఇన్ కూడా ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు అంత పడ్డది, లైక్ సీట్స్ కానీ ఏది కానీ నాన్ని ముందే చూసుకున్నాను, తనకు విండో సీట్ కావాలి, సో ఇక తెలిసిందే కదా, సో తప్పది. అంటే నా బుకింగ్ మొత్తం అగోడలో చేసుకున్నాను నేను, ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి మేక్ మై ట్రిప్ చూస్ చేసుకున్నాను. సో ఆ హోటల్ అకామిడేషన్ వచ్చేసి అగోడలో, సో ఆ ప్లేసెస్ కూడా చూపిస్తాను ఎక్కడెక్కడ బుక్ చేసుకున్నాను ఎంత పడ్డది అనేది. సో ఫైనలీ మనం సంధ్య వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట. సో సంధ్య వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ డ్యాన్స్ చేస్తుంది, క్లాసికల్ డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది, ఒకసారి చూసేద్దాం.
సో అక్కడ నుండి మేము ఊబర్ బుక్ చేసేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయినాం అన్నమాట, హైదరాబాద్ లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. సో అక్కడ మేము ఒక 4 hours ముందే వెళ్ళిపోయినాము. సో జస్ట్ 2.5 hours ముందు వెళ్ళిపోయినా సరిపోయేది. సో మాకు బోర్ వచ్చింది చెప్పాలంటే, 1-2 hours బోర్ వచ్చింది. సో ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ ఇమిగ్రేషన్ చాలా సింపుల్గా అయిపోయింది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే మాది క్యాబిన్ లగేజ్ అయినా సో వాళ్ళు చెక్ఇన్లోనే తీసేసుకున్నారనమాట. సో ఇది ప్రస్తుతం మనం చూసేది లైక్ ఇమిగ్రేషన్ ప్రాసెస్. సో ఎక్కువ ఏం అడగలేదు డీటెయిల్స్. బోర్డింగ్ పాస్ వచ్చేసింది, అలాగే ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది అనమాట. జస్ట్ బేసిక్ చెక్స్, చెక్ ఏం చూడలేదు, జస్ట్ మా టాల్కమ్ పౌడర్ ఒకటి తీసుకుందంటే. మనం ఇక్కడ ఉన్న ఇంటర్నేషనల్ వెళ్తున్న ఎయిర్పోర్ట్లు ఉన్న ఇక్కడున్న అమ్మాయిలకు మాత్రం షాపింగ్ కంపల్సరీ అయ్యా. సో ఇక్కడున్న షాపింగ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో మాది గేట్ నెంబర్ వచ్చేసి 25B, అది ఎక్కడో ఉంది ఓ చివరిలో, అంటే కొత్త కదా. అడగకు తింటావా అని అడగకు, తింటనే ఉండు. సో టైం వచ్చేసి అరౌండ్ 1:00 అవుతుంది ఎర్లీ మార్నింగ్. సో నేను ఇంకొక సపరేట్ వీడియోని పెడతాను లైక్ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరము అండ్ ఎవ్రీథింగ్. సో కంప్లీట్ మా ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత కంప్లీట్ ఒక సపరేట్ వీడియో దానికోసమే పెడతాను, ఏం చేయాలి, ఏమేమి అవసరము, డాక్యుమెంట్స్ అవన్నీ. సో మ్యాక్సిమం మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను సో ఆ వీడియోలో. సో ప్రస్తుతం అయితే అసలు ఏ డాక్యుమెంట్స్ అడగలేదు ఎక్సెప్ట్ పాస్పోర్ట్. ఎక్సెప్ట్ పాస్పోర్ట్ తప్ప మాకు ఏం అడగలేదు. సో మేము సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్కి వచ్చేసాం అన్నమాట. సో అక్కడ 4 terminals ఉంటాయి, టర్మినల్ 1, 2, 3 and 4. సో 1, 2, 3కి మాత్రం లైక్ స్కై ట్రైన్స్ ఆర్ ఎవ్రీ టైమ్ అవైలబుల్. సో మధ్యలో ఒక 2-3 hours ఉండేమో, సో మ్యాక్సిమం అవైలబుల్ ఉంటాయి స్కై ట్రైన్స్. సో మిగతా ఒక టర్మినల్ 4కి మాత్రం జస్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో ఇంకోటి నేను చెప్పినట్టు HSBC వర్టెక్స్ ఆర్టిఫిషియల్ వాటర్ఫాల్ చాలా అంటే చాలా బాగుంది. బట్ మీకు అది ఇది మాత్రం నేను ఇప్పుడు చూపించేది స్కై ట్రైన్ నుంచి. సో మీరు డైరెక్ట్ చూడాలనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ లైక్ కెనడా ఆర్ యుఎస్ ఆర్ ద వీజా, మన ఇండియన్ వీజా అక్కడ వర్కౌట్ అవ్వదు అనమాట. సో మేము జస్ట్ స్కై ట్రైన్ ద్వారానే చూసాము. సో ఇది వచ్చేసి గార్డెన్స్, బటర్ఫ్లై గార్డెన్ అనమాట. సో అక్కడ మీరు మీకు వెనుక కనిపించే ఇద్దరున్నారు లైక్ అన్వేష్ అండ్ వాళ్ళ వైఫ్. సో మాకు అక్కడ కలిశారు, దే రియలీ బికమ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. సో మేము సింగపూర్లో జస్ట్ వాళ్ళకి అడ్రస్ అడిగామన్నమాట, జ్యువెల్ అడ్రస్. అక్కడ నుండి మా పరిచయం స్టార్ట్ అయింది. వీ ఎంజాయిడ్ అ లాట్ లైక్. సో కంప్లీట్ లేఓవర్ మొత్తం మేము 4 members ఎంజాయ్ చేసామన్నమాట. సో అనుకోకుండా కలిసి క్లోజ్ అయిపోయే ఫ్రెండ్స్కి మనం ఎప్పుడు మర్చిపోం అన్నమాట. సో వీళ్ళు వన్ ఆఫ్ దెమ్. సో మీకు కనిపించేది ఒక కాఫీ షాప్ అన్నమాట. నేనైతే అంత పెద్ద కాఫీ షాప్ ఎప్పుడు చూడలేదు, కాఫీ షాప్ అంత పెద్దది. సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ నాకైతే ఒక మాల్ లాగా అనిపించింది చెప్పాలంటే, అదే ఎయిర్పోర్ట్ లాగా అస్సలు లేదు. కంప్లీట్ ఒక మాల్ లాగా ఉందన్నమాట అన్ని టర్మినల్స్. జ్యువెల్ బాగుంటుందంట బట్ మాకు వీసా లేదు కాబట్టి సో మేము వెళ్ళలేదు. సో అది కాకుండా టర్మినల్ 1, టర్మినల్ 3 మీరు వెళ్ళొచ్చు, ఎక్కడైనా లైక్ ఏదానికైనా వెళ్ళొచ్చు. ఏమైనా యాక్టివిటీస్ ఉంటే అవి చేయొచ్చు, చాలా ఉన్నాయండి లైక్ బటర్ఫ్లై పార్క్ అని, ఏది క్యాక్టస్ గార్డెన్ అని, ఇంకా కొన్ని చాలా గార్డెన్స్ ఉన్నాయన్నమాట. సో అన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని ఫ్రీ మూవీస్ ఉన్నాయి, లాంజెస్ ఉన్నాయి. సో అన్నీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. లైక్ కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని మాత్రం పెయిడ్ ఉంటాయి. ఓకే, ఏద్రా నాయన ఇది కాఫీకి ఇంత పెద్ద షాప్ ఏంది అసలు అర్థమవుతలే. కాఫీ బ్రాండ్ వచ్చేసి బచ్చా కాఫీ, బచ్చా కాఫీ.
సో పెయిడ్ అనేది మీకు ఒకవేళ టైం ఉండి ఎక్కువ లేవర్ ఉంటే మీరు అన్నీ కవర్ చేసేసుకోవచ్చు. మాకేంటంటే మేము తినలేదు కాబట్టి, సో మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి మాకు మినిమమ్ లైక్ 1 అవర్ పడుతుంది అని ఆ టైం ద్వారా మేము కొన్ని గార్డెన్స్కి వెళ్ళినాము. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది, చాలా బటర్ఫ్లైస్ ఉండే. కొన్ని లేవు, మేబీ అవి లీవ్లో ఉన్నాయేమో. సో మ్యాక్సిమమ్ చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట, చూడడానికి అమేజింగ్ ఉన్నాయి అసలు. సో ఇక్కడ మేము ఎంజాయ్ చేసినాం చాలా, ఒక 1/2 అవర్ టు లైక్ 45 మినిట్స్ వరకు ఎంజాయ్ చేసినాం ఇక్కడ. మా సంధ్యకు ఏమైనా చెట్లు కానీ ఏదన్నా లైక్ బటర్ఫ్లైస్, చిన్న చిన్న పక్షులు అంటే చాలా ఇష్టము. ముఖ్యంగా గ్రీనరీ, అసలు మా ఇంటిని కూడా కంప్లీట్ గ్రీనరీగా మార్చింది సంధ్య. సో ఎక్కడ చూసినా చెట్లు ఉంటాయి మా ఇంట్లో అయితే, బాల్కనీ నుంచి లోపల కిచెన్లో కూడా ఎక్కువ తక్కువ అయితే ఇంకా కిచెన్లో కూడా పెడుతుండేనేమో. ఎక్కడ చూసినా గ్రీనరీ, తన గ్రీనరీ అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాము. సో ఇక్కడ కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ ఉంది. సో సంధ్య వెజిటేరియన్, నేను నాన్ వెజ్ తింటాను, బట్ నాకు ఎందుకో అక్కడ వెజిటేరియనే ప్రిఫర్ చేస్తే బెటర్ అనిపించింది. సో అది, సో అక్కడ కావేరీ రెస్టారెంట్ అని ఒకటి చిన్నది ఉంది, సో దాంట్లో మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. సో ఇట్స్ వర్ది, సో బాగుంది. మేము ఒకటి పరోటా అండ్ ఆల్సో లైక్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము, టేస్ట్ మాత్రం బాగుంది, లైక్ వీ కెన్ గివ్ 8/10. సో ఫైనలీ మా ఇమిగ్రేషన్ అయిపోయింది, మేము ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ మోర్ దాన్ 100 ml ఏది ఉన్నా వాళ్ళు తీసేసుకుంటున్నారు, సో అది చూసుకోండి. హియర్ యు గో, వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్, దట్ ఈస్ బాలి. సో చాలా క్యూట్ అండ్ స్వీట్ ఉంది ఎయిర్పోర్ట్, సింపుల్గా ఉంది చెప్పాలంటే, చాలా సింపుల్గా ఉంది. ఇది కంప్లీట్ ఐస్తో చేశారనమాట. నా లగేజ్ ఇంతసేపు వెయిట్ చేసినా రాలేదు, 15 మినిట్స్ తర్వాత నా బ్యాగ్ కనిపించింది. సో నేను ఏంటంటే గ్రాబ్లో బుక్ చేశాను. సో మీకు అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి, గ్రాబ్, గోజెక్, క్లోక్. సో నేను గ్రాబ్లో కార్ బుక్ చేశాను. సో అక్కడ లైక్ డ్రైవర్స్ కానీ మనుషులు కానీ దే ఆర్ రియలీ హెల్ప్ఫుల్. Nice to meet you. Same here. How many days you stay here? So it's like 7 days. So, yeah, Sunday to Sunday. Oh, Sunday to Sunday. So 3 days in Kuta, in 3 days in Ubud. Oh, Vikshatel you stay in Ubud. Yes. సో అతను, మా డ్రైవర్ వచ్చేసి అక్కడ సిమ్ కార్డ్ కోసం ఆపాడనమాట. సో మేము అక్కడ లైక్ సిమ్ కార్డ్ తీసేసుకున్నాము. సో నేను 1 మంత్కి తగ్గ సిమ్ కార్డ్ తీసేసుకున్నా. సో లైక్ కాస్ట్ అంతే, నాకు తక్కువనే పడింది, అరౌండ్ 200k పడింది వాళ్ళ ప్రైస్లో, 2000 లైక్ 2 lakhs IDR. సో మన దాంట్లో వచ్చేస్తే అరౌండ్ 1100కి వచ్చేస్తుంది అనమాట. సో ఫైనలీ వి రీచ్డ్ అవర్ హోటల్ పాషా అటెలియర్ కుట. ఇది చాలా అంటే చాలా బాగుంది. సో ఇవి నేను అన్ని అగోడాలను బుక్ చేశాను, దీని సపరేట్ టూర్ కూడా మీకు పెడతాను. సో బ్రేక్ఫాస్ట్ అవన్నీ ఇంక్లూడెడ్ ఉంది. సో చాలా అంటే చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ కూడా, నేను అది సపరేట్ మీకు వీడియో చూపిస్తాను. సో దీంట్లో మొత్తం, సో చెక్ఇన్ అయిపోయింది. సో జస్ట్ ఒక పాస్పోర్ట్ అడిగాడు అనమాట, జస్ట్ ఐడి ప్రూఫ్ కోసం. సో మేము మా రూమ్కి వచ్చేసాము. సో ఫుల్లీ ఎగ్జాస్టెడ్ ఉండే నేను, సంధ్య. సో ఏం చేయలేదు, అండ్ మీ మాకలతో ఉండే కాబట్టి ఫుడ్ ఆర్డర్ చేశాను, నాసి గోరంగ్ అంట అది. నిజంగా అసలు నేను తినలేకపోయాను అది. అండ్ ఆల్సో ఇది ఫ్రెంచ్ ఫ్రైస్, అది ఫ్రెంచ్ ఫ్రైస్ అట్లుంటాయి అని నేను ఫస్ట్ టైం చూడడం. అండ్ నాసి గోరంగ్ కూడా అసలు ట్రై చేయలేకపోయినా. సో మా మొత్తం ట్రిప్లో అదొకటే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం వి ట్రైడ్ ఇండోనేషియన్ ఫుడ్. సో దాని తర్వాత ఎట్టెళ్ళినా వి ట్రైడ్ ఇండియన్ ఫుడ్ ఓన్లీ. సో అయినా, సో మా కాకలై మేము మ్యాగీ చేసేసుకుంటాం అలా.
సో ఇలా కెటిల్లో మ్యాగీ చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. ఎవరైనా ట్రై చేశారో లేదో మాకైతే తెలియదు, ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మేమైతే ఫస్ట్ టైం కెటిల్లో మ్యాగీ ట్రై చేసినాము. చాలా అసలు 2 మినిట్స్ మ్యాగీ కాస్త 30 సెకండ్స్ మ్యాగీ అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో హే పీపుల్, సో దాట్స్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ బాలీ ట్రిప్. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్ ఫర్ బ్యూటిఫుల్ లొకేషన్స్. సో టిల్ దెన్ బాయ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.